కార్టూన్ షోస్లోనే బెస్ట్ కామెడీ షో అనగానే మనకి ఎక్కువగా గుర్తుకు వచ్చేది టామ్ అండ్ జెర్రీ షో. టామ్ అండ్ జెర్రీ అమెరికన్ కామెడీ యానిమేటెడ్ షో. టామ్ అండ్ జెర్రీ ఫస్ట్ వచ్చింది 1940లో. దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు విలియం హన్నా అండ్ జోసెఫ్ బార్బెరా. వీళ్ళు టామ్ అండ్ జెర్రీ కార్టూన్ని MGM కార్టూన్ స్టూడియోలో రాశారు. టామ్ అండ్ జెర్రీ ప్రొడక్షన్ కంపెనీ MGM, మెట్రో గోల్డ్విన్ మేయర్. MGM కంపెనీ నుండి మొత్తం 161 టామ్ అండ్ జెర్రీ షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. హన్నా అండ్ బార్బెరా 1940 నుండి 1958 వరకు MGM స్టూడియోలో మొత్తం 114 టామ్ అండ్ జెర్రీ షోస్ చేశారు. ఆ టైంలో వాళ్ళకి ఈ షో వల్ల 7 అకాడమిక్ అవార్డ్స్ వచ్చాయి అండ్ మిగతా యానిమేటెడ్ సిరీస్ కంటే దీనికి చాలా ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చాయి. తర్వాత 1957లో MGM కార్టూన్ స్టూడియో క్లోజ్ అయింది. ఆ టైంలో MGM స్టూడియో వాళ్ళు టామ్ అండ్ జెర్రీని కొత్తగా చేద్దామనుకున్నారు. అలా 1961 నుండి 1962 వరకు జీన్ డేచ్ అనే ఒక డైరెక్టర్ తన రాంబర్ట్ ఫిల్మ్స్ అనే స్టూడియోలో మొత్తం 13 ఎపిసోడ్స్ చేశారు. ఇంకొక షో లూనిటూన్స్ షోని దాటుకుని ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చిన షో అది. తర్వాత 1963 నుండి 1967లో చక్ జోన్స్ అనే యానిమేటర్ సిప్ టవర్ 12 ప్రొడక్షన్ లో ఇంకో 34 షార్ట్ ఫిల్మ్ చేశారు. తర్వాత ఇంకో 3 షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. 2001లో ద మ్యాన్షన్ క్యాట్, 2005లో ద కరాటే గాడ్, నెక్స్ట్ 2014లో ఎ ఫన్ రైడింగ్ అడ్వెంచర్. అలా మొత్తం 164 టామ్ అండ్ జెర్రీ షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. ఇంతకీ టామ్ అండ్ జెర్రీ షో స్టోరీ ఏంటి? ఈ స్టోరీ మొత్తం ఒక పిల్లికి ఎలకకి మధ్య స్టోరీ. ఇందులో పిల్లి పేరు టామ్ అండ్ ఎలక పేరు జెర్రీ. యాక్చువల్ గా టామ్ అండ్ జెర్రీ నుంచి వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ పుస్కెట్స్ ద బూట్ లో యాక్చువల్ గా టామ్ పేరు జాస్పర్ అండ్ జెర్రీ పేరు జింగ్స్. సో తర్వాత వీళ్ళ పేర్లు మార్చారు టామ్ అండ్ జెర్రీ అని. ఈ స్టోరీలో టామ్ ఎప్పుడు జెర్రీని పట్టుకోవాలని చూస్తాడు. ఎందుకంటే టామ్ ఏదైనా పనిలో ఉన్నప్పుడు, ఒక్కోసారి టామ్ ఓనర్ ఇచ్చిన పని చేస్తున్నప్పుడు జెర్రీ వచ్చి టామ్ ని డిస్టర్బ్ చేస్తుంది. అలా టామ్ కి జెర్రీకి మధ్య గొడవ జరుగుతుంది. ఒక్కోసారి టామ్ అండ్ తన క్యాట్ ఫ్రెండ్స్ చేపల్ని, బాతుల్ని, పక్షుల్ని తినబోతుంటే జెర్రీ వాటిని సేవ్ చేస్తుంది. సో అలా ఇద్దరికి మధ్య ఎక్కువగా గొడవ జరుగుతూనే ఉంటుంది. అలా ఒక్కోసారి టామ్ జెర్రీని కూడా తినాలని ట్రై చేస్తాడు. టామ్ జెర్రీని పట్టుకోవాలని ట్రై చేసినప్పుడల్లా జెర్రీ చాలా తెలివిగా, కన్నింగ్ గా ఆలోచించి తప్పించుకుంటుంది. ఒక్కోసారి జెర్రీ లక్ వల్ల, తన హైట్ వల్ల, ఒక్కోసారి టామ్ తెలివి తక్కువ ఆలోచన వల్ల కూడా టామ్ జెర్రీని పట్టుకోలేకపోతాడు. టామ్ జెర్రీ ఎప్పుడు వాళ్ళు గొడవ పడడమే కాకుండా చాలాసార్లు కొన్ని సిచ్యువేషన్లో మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. టామ్ అండ్ జెర్రీ బిజీ బడీస్ అనే ఒక ఎపిసోడ్లో ఒక అమ్మాయి చిన్న బాబుని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాడి ఇంట్లో నుండి పారిపోతాడు. ఆ టైంలో టామ్ జెర్రీ కలిసి వాడిని పట్టుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ఇద్దరు హెల్ప్ చేసుకుంటారు. ఒక్కోసారి వాళ్ళిద్దరిలో ఎవరైనా ప్రమాదాలు ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు సేవ్ చేసుకుంటారు కూడా. టామ్కి జెర్రీకి మధ్య ఫైట్ జరుగుతున్న ప్రాసెస్లో వాళ్ళు చాలా నాశనం చేస్తారు కూడా. జెర్రీని పట్టుకోవడానికి టామ్ గన్స్, బాంబ్స్, ట్రాప్స్, పాయిజన్స్ లాంటివి యూజ్ చేస్తుంటాడు. జెర్రీ కూడా దానికి బదులుగా టామ్ తోకను వేడిగా ఉన్న ఐరన్ బాక్స్ కింద పెట్టడం, తనని ఫ్రిడ్జ్ లోకి తన్నడం, స్విచ్ బోర్డ్ లోకి దాని తోక పెట్టడం, కిటికీకి తలుపుకి కింద దాని వేలు పెట్టడం, దాన్ని కాళ్ళు మధ్యలాగి పొలలు పెట్టి వెలిగించడం లాంటివి చేస్తుంది. ఈ షోస్ లో మెయిన్ పార్ట్ మ్యూజిక్ అండ్ వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇవి కాకుండా ఆ షోలో మనకి టామ్ అండ్ జెర్రీ వాళ్ళు మాట్లాడడం అయితే మనకి ఎక్కువ కనిపించరు. ఒకవేళ వాళ్ళు మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడతారు. ఈ షోస్ లో ఒక ఆవిడ రెండు షూస్ తో మనకి చాలా సార్లు కనిపిస్తుంది. ఆవిడ దగ్గర ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ ఎక్కువగా నవ్వడం అండ్ అరవడం చేస్తుంటారు. కానీ మనకి వాళ్ళు మాట్లాడడం అయితే అంత ఎక్కువగా కనిపించదు. టామ్ జెర్రీని పట్టుకోవాలని ట్రై చేసినప్పుడల్లా జెర్రీ అక్కడున్న ఒక బుల్డాగ్ హౌస్ లోకి వెళ్తాడు. ఆ బుల్డాగ్ పేరు స్పైక్. దానికి ఒక చిన్న కొడుకు ఉంటాడు, దాని పేరు టైక్. టామ్ జెర్రీని పట్టుకోకపోయి ఆ బుల్డాగ్ కొడుకు టైక్ ని పట్టుకుంటూ ఉంటాడు ఎక్కువగా. అది చూసిన బుల్డాగ్ స్పైక్ టామ్ తో ఎక్కువగా గొడవ పడుతుంది. ఒక్కోసారి టామ్ ఒక్కడే కాదు జెర్రీని పట్టుకోవడానికి ట్రై చేసింది. ఇంకొక నల్ల పిల్లి కూడా ట్రై చేస్తుంది, దాని పేరు బచ్. జెర్రీ ఒక గ్రే కలర్ లో డైపర్ వేసుకుని ఉన్న ఒక చిన్న ఎలుకని దత్త తీసుకుంటాడు. వాడు ఒక అనాథ, వాడి పేరు నిబుల్స్. ఈ నిబుల్స్ ని టఫీ అని కూడా పిలుస్తారు. వాడికి చాలా ఆకలి ఎక్కువగా, తిండిపోతూ. సో తర్వాత కొన్ని ఎపిసోడ్ మనకి అంతగా ఆకలిగా ఉన్నట్టు కనిపించడం. సో వాడు ఆకలి తగ్గుతుంది. సో ఈ టామ్ అండ్ జెర్రీ షోస్ లో మనకి ఎక్కువగా కనిపించే క్యారెక్టర్స్ అయితే బుల్డాగ్, సో ఆ బుల్డాగ్ పేరు స్పైక్, అండ్ నెక్స్ట్ వాడి కొడుకు టైక్. అండ్ ఈ టామ్ అండ్ జెర్రీ షోస్ లో ఒక ఎపిసోడ్ లో టామ్ కి ఒక కజిన్ కూడా కనిపిస్తాడు. సో వాడు చూడడానికి వచ్చిన టామ్ లాగా ఉంటాడు. అండ్ జెర్రీకి ఒక ఫ్రెండ్ కూడా ఉంటుంది, దాని పేరు నెపోలిటన్ మౌస్. జెర్రీకి ఒక కజిన్ కూడా ఉన్నాడు, తను మజిల్స్. టామ్ అండ్ జెర్రీలో జెర్రీస్ కజిన్ అనే ఎపిసోడ్లో టామ్ జెర్రీని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని, అప్పుడు జెర్రీ తన కజిన్ మజిల్స్కి టామ్ నుండి హెల్ప్ చేయమని లెటర్ రాస్తాడు. వెంటనే మజిల్స్ జెర్రీ దగ్గరికి వచ్చి టామ్తో ఫైట్ చేస్తాడు. అండ్ జెర్రీకి ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, అదొక బాతు, దాని పేరు లిటిల్ క్వాకర్. ఇందులో లేడీ క్యాట్స్ కూడా ఉంటాయి. సో అందులో ఒకటి టూట్స్ జూట్ క్యాట్ అండ్ టూడిల్స్ గెలోర్ అనే లేడీ క్యాట్, అండ్ ఇంకొక బ్లాక్ క్యాట్
బచ్. అండ్ ఇందులో ఈ ఎపిసోడ్స్ లో మనకి అప్పుడప్పుడు ఒక ఆవిడ రెండు షూస్ తో కనిపిస్తూ ఉంటది. ఆవిడ ఫేస్ అయితే మనకి కనిపించదు, ఓన్లీ ఆవిడ షూస్ మాత్రమే కనిపిస్తాయి. సో టామ్ అండ్ జెర్రీలో సాటర్డే ఈవినింగ్ పుష్ అనే ఒక ఎపిసోడ్ లో ఆవిడ ఫేస్ మనకి ఫుల్ గా చూపిస్తారు. సో అలా టామ్ అండ్ జెర్రీ నుంచి మనకి టీవీ షోస్ అండ్ మూవీస్ కూడా వచ్చాయి. సో అలా 1975 వచ్చింది ద టామ్ అండ్ జెర్రీ షో. సో ఈ షో 16 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 1980 నుండి 1982 వరకు ద టామ్ అండ్ జెర్రీ కామెడీ షో. ఈ షో అయితే 15 ఎపిసోడ్స్తో కంప్లీట్ చేశారు. దీని తర్వాత 1990 నుండి 1993లో టామ్ అండ్ జెర్రీ కిడ్స్. సో ఈ షోలో మనకి టామ్ అండ్ జెర్రీ కిడ్స్ లా కనిపిస్తారు. సో ఈ షో అయితే 65 ఎపిసోడ్స్తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2006 నుండి 2008 వరకు టామ్ అండ్ జెర్రీ టేల్స్. సో ఈ షో అయితే 26 ఎపిసోడ్స్తో కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ 2014లో వచ్చింది టామ్ అండ్ జెర్రీ షో. సో ఈ షో అయితే ఇప్పటివరకు ఇంకా వస్తుంది. సో ఇవి ఇప్పటివరకు వచ్చిన టామ్ అండ్ జెర్రీ టీవీ సిరీస్. అండ్ నెక్స్ట్ టామ్ అండ్ జెర్రీ నుంచి టీవీ షోసే కాకుండా మూవీస్ కూడా వచ్చాయి. అలా 1992లో వచ్చింది టామ్ అండ్ జెర్రీ ద మూవీ. ఈ మూవీలో టామ్ అండ్ జెర్రీ కలిసి రాబిన్ అనే ఒక అమ్మాయిని కలుస్తారు. ఆ అమ్మాయిని తన ఆంటీ ఇంట్లో బంధిస్తుంది. ఆ అమ్మాయి ఆ ఇంట్లో నుండి తప్పించుకుని అనుకోకుండా టామ్ అండ్ జెర్రీని కలుస్తుంది. వాళ్ళు ఆ అమ్మాయి తన ఫాదర్ని కలిసేలా తనకి హెల్ప్ చేస్తారు. అండ్ ఇందులో వాళ్ళు గొడవ పెట్టుకోకుండా మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. సో ఇప్పటివరకు వచ్చిన ఎపిసోడ్స్లో టామ్ అండ్ జెర్రీ మనకి మాట్లాడడం కనిపించరు. సో ఈ మూవీలో మాత్రం వాళ్ళు మాట్లాడతారు. అది ఈ మూవీ స్టోరీ. దీని తర్వాత 2001లో వచ్చింది టామ్ అండ్ జెర్రీ ద మ్యాజిక్ రింగ్. ఈ మూవీలో టామ్ వార్నర్ ఒక మాంత్రికుడు. అతని దగ్గర ఒక మ్యాజిక్ రింగ్ ఉంటుంది. ఆ మ్యాజిక్ రింగ్ ఎవరూ తీయకుండా టామ్ని కాపలా ఉంచుతాడు. ఆ మ్యాజిక్ రింగ్ని జెర్రీ తీసుకుని తన తలకి కిరీటంలో పెట్టుకుంటుంది. అది పెట్టుకుని జెర్రీ ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతుంది. జెర్రీ వెనకాల ఆ రింగ్ తీసుకోవడానికి టామ్ కూడా వెళ్తాడు. సో ఈ మూవీ స్టోరీ అంతా రింగ్ కోసమే. ఈ మూవీ తర్వాత 2005లో వచ్చింది టామ్ అండ్ జెర్రీ బ్లాస్ట్ ఆఫ్ టు మార్స్. ఈ మూవీలో టామ్ అండ్ జెర్రీ గొడవ పెట్టుకుంటూ ఒక స్పేస్ షిప్ ఎక్కుతారు. దాంట్లో నుండి వాళ్ళు మార్స్ ప్లానెట్కి వెళ్ళి ఏలియన్స్ని కలుస్తారు. దీని తర్వాత 2005లో వచ్చిన ఇంకొక మూవీ టామ్ అండ్ జెర్రీ ద ఫాస్ట్ అండ్ ద ఫర్రీ. ఈ మూవీలో టామ్ అండ్ జెర్రీ గొడవ పెట్టుకుంటూ వాళ్ళు ఉంటున్న ఇంటిని నాశనం చేస్తారు. ఆ టైంలో వాళ్ళు టీవీలో ఒక కార్ రేస్ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. ఆ కార్ రేస్లో గెలిచిన వాళ్ళకి ఒక కొత్త ఇంటిని ఇస్తానని చెప్తారు. సో టామ్ అండ్ జెర్రీ ఆ కొత్త ఇంటి కోసం ఆ కార్ రేస్లో పార్టిసిపేట్ చేస్తారు. సో అది ఈ మూవీ స్టోరీ. నెక్స్ట్ 2006లో వచ్చిన ఇంకొక మూవీ టామ్ అండ్ జెర్రీ ఇన్ షివర్ మీ విస్కర్స్. ఇందులో వాళ్ళు ఒక ట్రెజర్ని వెతుకుతారు, ఒక నిధి కోసం వెళ్తారు. నెక్స్ట్ దీని తర్వాత 2007లో వచ్చింది టామ్ అండ్ జెర్రీ ఇన్ నట్ క్రాకర్ టేల్. ఇందులో టామ్తో పాటు తనకి కొంతమంది సైనికులు ఉంటారు, ఒక క్యాట్ సైనికులు ఉంటారు. వాళ్ళు జెర్రీ ఉంటున్న ఒక బొమ్మల ప్రపంచాన్ని తీసుకుంటారు. జెర్రీ ఆ బొమ్మలను తయారు చేసే వ్యక్తి దగ్గరికి తను వెళ్తాడు. సో అది ఈ మూవీ స్టోరీ. నెక్స్ట్ ఈ మూవీ తర్వాత 2010లో వచ్చింది టామ్ అండ్ జెర్రీ మీట్ షెర్లాక్ హోమ్స్. ఇందులో టామ్ అండ్ జెర్రీ ఒక డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోమ్స్ దగ్గర పనిచేస్తారు. తనకి ఒక కేసు అనేది వస్తుంది, ఆ కేసుని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ 2011 టామ్ అండ్ జెర్రీ అండ్ ద విజార్డ్ ఆఫ్ ఓజెడ్. ఇందులో టామ్ అండ్ జెర్రీ కలిసి ఓజెడ్ అనే ఒక మ్యాజికల్ ప్లేస్కి వెళ్తారు. నెక్స్ట్ 2012 టామ్ అండ్ జెర్రీ రాబిన్ హుడ్ అండ్ హిస్ మేరీ మౌస్. ఇందులో రాబిన్ హుడ్ అనే ఒక వ్యక్తి ధనవంతుల దగ్గర నుంచి డబ్బులు దొంగలించి పేదవాళ్ళకి పంచుతాడు. సో తనకి ఒక అసిస్టెంట్ ఉంటాడు, సో తన జెర్రీ. ఆ ఊర్లో ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి టామ్ హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ 2013 టామ్ అండ్ జెర్రీ జెయింట్ అడ్వెంచర్. ఇందులో టామ్ అండ్ జెర్రీ జాక్ అనే ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తారు. వాళ్ళు స్టోరీ బుక్ అమ్యూజ్మెంట్ పార్క్ అనే ఒక ప్లేస్లో ఉంటారు. వాళ్ళ దగ్గర మ్యాజికల్ బీన్స్ ఉంటాయి, వాటిని ఒక యూస్ చేసి ఒక మ్యాజిక్ ల్యాండ్కి వెళ్తారు. దీని తర్వాత 2014లో వచ్చింది టామ్ అండ్ జెర్రీ శాంటాస్ లిటిల్ హెల్పర్స్. ఇందులో జెర్రీ అండ్ తన దగ్గర ఒక అనాథ ఉంటాడు, వాడు టఫీ. సో ఇద్దరు శాంటా దగ్గర పనిచేస్తారు. అక్కడికి టామ్ వస్తాడు. సో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. సో అది మూవీ స్టోరీ. నెక్స్ట్ 2014 టామ్ అండ్ జెర్రీ ద లాస్ట్ డ్రాగన్. ఇందులో టామ్ అండ్ జెర్రీ కలిసి ఒక డ్రాగన్ దగ్గర నుంచి ఒక గుడ్డుని దొంగలిస్తారు. తర్వాత ఆ గుడ్డులోంచి ఒక చిన్న డ్రాగన్ పిల్ల వస్తుంది. ఆ చిన్న డ్రాగన్ కోసం తన డ్రాగన్ తల్లి అండ్ ఒక మాంత్రికురాలు కూడా ఆ డ్రాగన్ కోసం ట్రై చేస్తుంది. సో ఈ టామ్ అండ్ జెర్రీ ఆ మాంత్రికురాలతో ఫైట్ చేసి ఆ చిన్న డ్రాగన్ని తన తల్లి డ్రాగన్కి ఇస్తారు. దీని తర్వాత 2015లో టామ్ అండ్ జెర్రీ స్పైక్ వెస్ట్. ఈ షోలో మనకి రెండు కార్టూన్ షోస్ క్యారెక్టర్స్ కనిపిస్తారు. అందులో టామ్ అండ్ జెర్రీ షో నుండి అండ్ ఇంకొక షో జానీ క్వెస్ట్ అండ్ ఇంకొక యానిమేటెడ్ షో. ఈ రెండు షోస్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ ఒక సీక్రెట్ మిషన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 2016 టామ్ అండ్ జెర్రీ బ్యాక్ టు ఓజెడ్. ఇంతకుముందు టామ్ అండ్ జెర్రీ ఓజెడ్ మూవీ వచ్చింది. సో ఆ మూవీలోనే ఈ మూవీలో కూడా టామ్ అండ్ జెర్రీ కలిసి ఓజెడ్ అనే మ్యాజిక్ ప్లేస్కి వెళ్తారు. నెక్స్ట్ 2017 టామ్ అండ్ జెర్రీ విల్లీ వాంకా అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ స్టోరీలో టామ్ అండ్ జెర్రీ కలిసి ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్తారు. సో అది ఈ మూవీ స్టోరీ.
సో ఇప్పటివరకు వస్తున్న టామ్ అండ్ జెర్రీ షోస్ అండ్ మూవీస్ ఇవి. సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ టామ్ అండ్ జెర్రీ షో చూసినట్టయితే సో అందులో మీకు ఏ మూవీ అయితే నచ్చింది అండ్ అందులో మీకు ఏ ఎపిసోడ్ అయితే బాగా నచ్చిందో అందులో మీకు ఏ క్యారెక్టర్స్ అయితే ఇష్టమో ఈ వీడియో కనుక కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.